మండల న్యాయ సేవాధికరణ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ సేవా దినోత్సవం కోటావరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ డి ఇందిరా పాల్గొని లోక్ అదాలత్ న్యాయ విజ్ఞాన సదస్సు ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రామచంద్రారెడ్డి, బాలయ్య ఉచిత న్యాయ సహాయమును కేసులను రాజీ మార్గము ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చునని వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి మండలం కృష్ణగిరి గ్రామంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంజన్ రెడ్డికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగినదని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం కేసీఆర్ లక్ష్యమన్నారు. వనపర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే వనపర్తి పట్టణంలో ఉచిత వైఫై కల్పిస్తామని బీజేపీ అభ్యర్థి కొత్త అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికై రోడ్ల విస్తరణ, అండర్ డ్రైనేజీ నిర్మాణం, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్, నిరుద్యోగ యువతకు స్టార్టప్ ఫండ్, ఉపాధి కల్పన, మహిళలకు ఉపాధి కల్పనకై వస్త్ర పరిశ్రమ, సిటిజన్ సర్వీసెస్ హెల్పర్స్ కోసం ప్రతి గ్రామం నుంచి యువకులకు అవకాశం, రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి, పెబ్బేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రోడ్ల విస్తరణ, పెద్దమందడి, గన్పూర్, రేవల్లి, పెబ్బేర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు, ప్రతి మండల కేంద్రంలో కూరగాయల మార్కెటు, మార్కెటు యార్డు, బుద్దారం, కుడికాల్వ అన్ని తాండాలకు బీటీ రోడ్లు వేస్తామని, వాటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్రం లోపలే బీటీ రోడ్లను పూర్తి స్థాయిలో ప్రతి తాండా కూడా బీటీ రోడ్లను మేము పూర్తి చేస్తాం అని చెప్పి మేము విశ్వాసంతో ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీస్తున్నాం. అదేవిధంగా పెబ్బేరులో కూడా రోడ్ల విస్తరణ, తర్వాత ఖిల్లా గణపూర్లో మార్కెట్ యార్డు సౌకర్యం, ఇలాగనే పెబ్బేరును ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్గా తీర్చిదిద్దుతాం, రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాదు, వనపర్తి పారిశ్రామికంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. వర్గాన్ని సంపూర్ణంగా శశశామలం చేసే క్రమంలో ఎక్కడెక్కడ మళ్ళీ బ్రాంచ్ కెనాల్స్ అవసరం ఉన్నదో అక్కడ సర్వే చేయించి సాగునీటి వసతిని తీసుకు. మీరే చాలా సీనియరు, చాలా పెద్ద పట్టణం ఇది, అనేక సంవత్సరాల నుంచి ఇది మున్సిపల్ కేంద్రంగా ఉన్నది. కానీ నిన్నగాక మన మున్సిపాలిటీ అయిన నాగర్ కర్నూలుకి అలా 93 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ అయింది. ఇక్కడ ప్రస్తావనే లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇది చాలా చాలా అత్యవసరమైన పని. ఇక్కడ జిల్లా కేంద్రంలో దాన్ని తీసుకొని వస్తాం. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎంపీడీఓ తహసీల్దార్లతో ఓటర్ అవగాహన కార్యక్రమంలోపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతి. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న యువకుడు ఇమ్రాన్ ఖాన్, 20 సంవత్సరాలు, పక్కన ఉన్న బట్టల స్టాండ్ను తగలడంతో విద్యుత్ ఘాతం గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. వనపర్తి మండలం పరిధిలోని అప్పాయిపల్లె తాండాలో తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మరియు నాగం తిరుపతి రెడ్డి సమక్షంలో తాండా వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. అంగరంగ వైభవంగా కురుమూర్తి స్వామి ఉత్సవాలు ప్రారంభం. దక్షిణ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కురుమూర్తి రాయుడు బ్రహ్మోత్సవాలు 30 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు రాష్ట్ర నలుమూలాల నుండి భారీగా తండోపతండాలుగా భక్తి శ్రద్ధలతో మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు విశేషమున పాల్గొంటున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గంగమ్మ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. వన్పర్తి మండల పరిధిలోని కాసిం నగర్లోని అటవీ ప్రాంతంలో కోలపందాలు ఆడుతున్న సమాచారం వన్పర్తి రూరల్ ఎస్ఐకి రావడంతో వారి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని 7 మందిని అదుపులోకి తీసుకొని 6,600 నగదు, 6 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.